ఇళ్ల స్థలాల పంపిణీపై ఏపీలో మాటల యుద్ధం సాగుతోంది 30 లక్షల మందికి ఇళ్ళిస్తూ ఉంటే టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్నారని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు టీడీపీ నేతలు ఎన్ని ఇబ్బందులు సృష్టించినా పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతామన్నారు అయితే ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ దోపిడీకి పాల్పడుతోందని టీడీపీ నేత కూన రవికుమార్ అన్నారు మైనారిటీలు బీసీలు దళితులకు ఈ రాష్ట్రంలో జీవించే అధికారం లేదా అని ప్రశ్నించారు చిన్న ఒక టెక్నికల్ దీని పెట్టుకొని 30 లక్షల మందికి ఈ రోజు ఇంటి స్థలం మీ 5 సంవత్సరాల్లో ఒక అంకన ఒక సెంటు జాగ కూడా పేద ప్రజలకు ఇల్లని నువ్వు ఈ రోజు 30 లక్షల మంది దాంట్లో కూడా లెక్కేసుకుంటే 15 లక్షల మంది ఖచ్చితంగా 20 నుంచి 22 లక్షల మంది బీసీలు ఎస్టీలు ఎస్టీలు మైనారిటీలు ఉంటారు 30 లక్షల మందికి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు సలహాలు ఇస్తుంటే జీర్ణించుకోలేక అక్కసుతో కక్కుర్తితో వాళ్ళ పేదల సంక్షేమం వాళ్ళ అభివృద్ధి చూడలేని నువ్వు కోర్టుకు వెళ్ళిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా మీరు కోర్టుకు పోయి దాన్ని అడ్డుకోవాలి ఈ రోజు చెప్తున్నా ఒక రోజు రెండు రోజులు లేట్ అవ్వచ్చావు కానీ ఆ 30 లక్షల మందికి ఇల్లు స్థలాలు ఇచ్చి తీరుతాం ఆ ఇల్లు కట్టించి తీరుతాం అని చెప్పి ఈరోజు తెలియజేస్తాం మైనారిటీలకు కూడా విడిచిపెట్టకుండా గిరిజనులకు కూడా విడిచిపెట్టకుండా దళితులకు కూడా విడిచిపెట్టకుండా బీసీల సామాజిక వర్గాన్ని కూడా విడిచిపెట్టకుండా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి మైనారిటీల్ని బీసీల్ని దళితుల్ని ఒక ఉన్నారు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారనేటటువంటి ఒక కక్షతోనే ఈరోజు వారి భూముల్ని బలవంతంగా లాక్కొని ఈరోజు కేవలం వైసీపీ వారి దోపిడికి ఈరోజు వారి భూములు బలి కావాలని చెప్పి నేను అడుగుతున్నాను బీసీలు దళితులు మీ స్కాముల కోసం మీ స్కీముల కోసం మీ అవినీతి కోసం మా బ్రతుకులు బలి కావాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను బీసీలు రాష్ట్రంలో బ్రతికే హక్కు లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను దళితులకు ఈ రాష్ట్రంలో జీవించే హక్కు లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను మైనారిటీలకు ఈ రాష్ట్రంలో నివసించే హక్కు లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను